నెల్లూరు నగరం కనకమహల్ సెంటర్లోని శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య పంతులు భవన్లో ఆంధ్ర రాష్ట్ర ఆదిమజాతి సేవక్ సంఘ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో వెన్నెలకంటి 42వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదిమజాతి సేవక్ సంఘ ట్రస్ట్ బోర్డు మెంబర్లు పలువురు వక్తలు రాఘవయ్య పంతులు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ రాఘవయ్య అంటూ నినాదాలు చేశారు. అనంతరం వక్తలు మీడియాతో మాట్లాడారు. నిరాడంబర వ్యక్తి, నిష్కలంక దేవభక్తుడు, అసలు సిసలైన గాంధీయవాది రాఘవయ్య పంతులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేసీ పెంచలయ్య, రాపూరి కృష్ణయ్య, చెంబేటి ఉష, కల్లూరు వరలక్ష్మి, ఎల్లంపల్లి రమేష్, పొట్లూరు లక్ష్మీప్రసాద్, పొట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారి 42వ వర్ధంతిని పురస్కరించుకొని నెల్లూరులోనే ఏదైతే వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ఆదిమజాతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నివాళులర్పించడం అయింది. ఈ సందర్భంగా మేము ఏదైతే పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారు యానాదులకు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఏదైతే యువత ఆయన యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులు కానీ గిరిజనులు కానీ ఆదివాసీలు కానీ అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే వెన్నెలకంటి రాఘవయ్య గారి వర్ధంతిని పురస్కరించుకుని ఈ సందర్భంగా మా యొక్క కొన్ని డిమాండ్లను కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలిచాం. ఒకటి, ఏదైతే జూన్ 4వ తేదీన జరిగేటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే నెల్లూరులోని బివి నగర్లో ఏర్పాటు చేసినటువంటి గిరిజన భవన్కు వెన్నెలకంటి రాఘవయ్య గారి భవనం అని చెప్పి పేరు పెట్టాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే వెన్నెలకంటి రాఘవయ్య గారు ఆ రోజుల్లోనే ఏదైతే యానాదుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చదువే సంజీవని, చదువే అన్నిటికీ పరిష్కారం చూపుతుంది, చదువు ద్వారా మాత్రమే ఏదైతే యానాదుల యొక్క జీవితాలు బాగుపడగలవు, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు అనేటువంటి ఆలోచన చేసి అప్పట్లోనే హాస్టల్స్ పెట్టి వందలాది మంది యానాదుల్ని చదివించి వాళ్ళందరినీ కూడా ప్రయోజకులను చేసినటువంటి ఘనత స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య గారిదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నెల్లూరు ఐటీడీఏ పరిధిలో వందలాది మంది యువతీ యువకులు డిగ్రీ చదివి పాలిటెక్నిక్ చేసి లేకపోతే ఇంజనీరింగ్ కోర్సులు చేసి వివిధ కోర్సులు చేసి ఉద్యోగ అన్వేషణలో భాగంగా సరైనటువంటి దారి తెలియక సరైనటువంటి ప్రోత్సాహం లేక చాలామంది నిరుద్యోగులుగా మారుతూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఏదైతే వెన్నెలకంటి రాఘవయ్య గారి పేరుతో నెల్లూరులో ఏదైతే ఒక స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసి ఏదైతే సివిల్స్కి కానీ గ్రూప్స్కి కానీ ఉచిత కోచింగ్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే మేము ఈ విషయాన్ని ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు ఐటీడీఏ పిఓ గారికి కూడా ఉత్తర్వులు ఇచ్చారు. అందుకని మేము ఈ సందర్భంగా వాడే తెలియజేస్తా ఉన్నాం, వెంటనే నెల్లూరులో యానాది యువతీ నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏదైతే ఉచిత స్టడీ సర్కిల్ను గ్రూప్స్ కోసం సివిల్స్ కోసం పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అలాగే ఏదైతే యానాది గాంధీ యానాదులను గిరిజనులను అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి ఏదైతే మన పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారికి భారతరత్న కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పద్మభూషణ్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారి 42వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన నాయకులందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు వెన్నెలకంటి రాఘవయ్య గురించి రాష్ట్రం మొత్తం కానీ దేశం మొత్తం కానీ ఆయన్ని మరిచిపోకూడదని గిరిజనులందరికీ తెలుసు ఆ విషయము. అయితే సిటీ యాక్ట్ను రద్దు చేసిన మహానుభావుడు శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు దాదాపు 400 కాలనీలు స్థాపించే ఘనత వెన్నెలకంటి రాఘవయ్య గారిది. అలాగే గిరిజనులకు భూములు ఉన్నాయని అంటే వెన్నెలకంటి రాఘవయ్య గారు సంపాదించిన ఆస్తులు, ఆయన కష్టపడి అధికారులతో మాట్లాడడం కానీ ఆయన చేసిన సేవా విధులు కానీ
ఆయన की అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రతి జిల్లాలో ఆయన की వెన్నెలగండ రాయగారు ఆస్తులు చేకూర్చి ప్రతి గిరిజనుడికి కొంత కాలంలో పొలాలు ఇవ్వడం గాని స్థలాలు ఇచ్చిన ఘనత వెన్నెలగండ రాయగారిది। ఆయన ఫస్ట్ మొట్టమొదటి 1942 లో 30 మందితో ఎస్టీ విద్యార్థులకు తక్కర బాబా హాస్టల్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గిరిజనుని ఆ రోజుల్లోనే ఆయన కృషి చేసిన విద్యామంతుడు శ్రీ వెన్నెలగండ రాయగారు। అలాగే ఈ రోజు ట్రస్ట్ బోర్డు ఆస్తుల్ని కాపాడి ఈ రోజు ప్రతి ఒక్కటి ఆయన వల్లే జరుగుతుంది। ప్రతి నివేదిక సెంట్రల్ గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ పంపించిన నివేదికలే ఈ రోజు అమలు జరుగుతుందని మేము నమ్ముతున్నాం। అదిగాక వెన్నెలగండ రాయగారికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని బిరుదు ఇవ్వాలని అవార్డు ఇవ్వాలని మరీ మరీ కోరుతూ నెల్లూరు జిల్లాలో ఏదైనా ఒక సెంటర్లో నెల్లూరు వెన్నెలగండ రాయగారి విగ్రహం ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాను అధికారులను కోరుతున్నాను। థాంక్యూ వాసులు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని వెన్నెలగండ రాఘవయ్య గారు 1927 సంవత్సరంలో నవంబర్ నెలలో వచ్చిన పెను తుఫానులో అనేక మంది గిరిజనులు వాళ్ళకి సరైనటువంటి గృహవసతి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఆ పెను తుఫానికి నెల్లూరు రైలు కట్టల పక్కన నది తీరాల్లో చెరువు కట్టల మీద గుట్టలు గుట్టలుగా పడిపోయినారు। అప్పటికి రాఘవయ్య గారికి యానాదులు ఎరుకల వాడి గురించి తెలియదు। వీళ్ళని చూసి వీళ్ళంతా ఎవరు ఈ విధంగా చచ్చిపోయినారు అని చెప్పారని కనుక్కుంటే యానాదులు ఎరుకల వాడి అని చెప్పి ఆయన దృష్టికి రావడం, ఆ తర్వాత ఆయన వాళ్ళకి సహాయం చేయాలని అనేక మంది అధికారులతో కలవడము, అందరినీ కలుపుకొని వాళ్ళకి గృహవస్త ఏర్పాటు చేయాలని, వాళ్ళకి మామూలుగా పొలాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా విద్యావస్తువు నుంచి నెల్లూరు బృందావనంలోని తక్కరబాపా యానాదుల హాస్టల్ స్థాపించి, అదేవిధంగా మలయప్పన్ గర్ల్స్ హాస్టల్ స్థాపించి యువతి యువకులకు విద్యాభివృద్ధి గురించి ఆయన ఎంత కృషి చేశారు। ఆ క్రమంలో 1952 సంవత్సరంలో సీట్ యాక్ట్ రద్దు చేయించి దేశమంతా ఆయన గిరిజనులకి ఎంతో సేవలు అందించారు। అదేవిధంగా ఈ ఆనాది ఎరుకల కులాలను ఎస్టీలుగా గుర్తింపు చేయడంలో ఆయన పాత్ర అమోఘమైనటువంటి పరిస్థితి, వెన్నెలగండ రాఘవయ్య గారు లేనిదే యానాదులు ఎరుకల వారు ఈరోజు గుండెల మీద చేసుకుని మాట్లాడుకునే పరిస్థితి లేదు। వాళ్ళందరూ 1956లో ఎస్టీలుగా గుర్తింపు చేసి వీళ్ళందరికీ ఎంతో సహాయం చేశాడు। ఆ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఏజెన్సీ ఏరియాలో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ప్లెయిన్ ఏరియా మైదాన ప్రాంతంలో వచ్చేటప్పటికీ ఉచిత కోచింగ్ లేక డిగ్రీలు చదివినటువంటి యువతి యువకులు ఆటో డ్రైవర్లుగా ఆడవాళ్ళు అయితే పాసిబుల్ చేసుకుంటూ దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు, కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో వాళ్ళు సక్సెస్ కావట్లేదు। అందుకని ప్రభుత్వాన్ని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము, తప్పనిసరిగా నెల్లూరులో వెన్నెలగండ రాఘవయ్య పేరు మీద ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి విద్యార్థులకు ఉద్యోగ వ్యవస్థ కల్పించాలని, అదేవిధంగా నెల్లూరులో పట్టణంలో వెన్నెలగండ రాఘవయ్య గారి విగ్రహం ఏర్పాటు చేసి సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగానే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను। ఈరోజు స్వర్గీయ పద్మభూషణ్ వెన్నెలగండి రాఘవయ్య గారి 42వ వర్ధంతికి ట్రస్ట్ సభ్యులు ఆహ్వానించి జరిగింది। నా పేరు ఇరియేంద్ర బాబు, బీజేపీ మండల అధ్యక్షుడు। అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రస్టుతో మాకు 10 సంవత్సరాల పైగా అనుబంధం ఉంది। ఇక్కడ షాపులన్నీ మావే, వాటిలో ఒక షాపును నేను యజమానిగా ఉన్నాను। ఇక్కడ అనేక కార్యక్రమాలు ఈ యానాది జాతి సంఘానికి సంబంధించి అనేక ట్రస్ట్ వాళ్ళు కూడా ఈరోజు పెద్దవాళ్ళందరూ చెప్పేశారు ముందుగానే, చాలా కార్యక్రమాలు కూడా ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్స్ అయితేనేమి, అలాగే హాస్టల్స్ అయితేమి, చదువు అయితేనేమో ఎన్నో కూడా ఎంతో మందికి విద్యని అలాగే విద్య తర్వాత వాళ్ళు ఉపాధి కల్పన కల్పించిన గొప్ప రాజకీయవేత్త ప్రముఖ న్యాయవాది వెన్నెలగండి రాఘవయ్య గారి స్థలంలో మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది। అంతేకాదు ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి, ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ఈ మధ్య అన్ని బాధ్యతలు తీసుకున్నారు ప్రసాద్ గారు, ఇంకా త్వరగా కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి చదువుకున్న నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు, కానీ స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు చూస్తున్నాం మనం కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొని వచ్చింది, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో కేంద్రంతో కానీ అటు రాష్ట్ర పార్టీలతో కానీ సహకరించి ట్రస్ట్ వాళ్ళందరూ సహకరిస్తారని చూస్తున్నాం। అంతేకాదు ఈరోజు మనం చూస్తున్నాం 1897 జూన్ 4వ తేదీ ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన పంతులు గారు వెన్నెలగండ రావు గారు ఎంతో తెలివిగా అప్పట్లోనే గిరిజనులు బడుగు బలహీన వర్గాలు ఆ రోజుల్లోనే వాళ్ళకి వెనక పడగకూడదు అని అతను అసెంబ్లీ కార్యదర్శిగా ప్రముఖంగా పనిచేశాడు, న్యాయవాది, అనేక పోరాటాలు చేశాడు,
ఆయన స్ఫూర్తితో ఈ రోజు కొనసాగుతున్న ఈ ట్రస్ట్ వాళ్ళు కావచ్చు మా బీజేపీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ కూడా ఈ సేవా కార్యక్రమాలను చేయాలి ఈ రోజు చూస్తున్నాం మన నడిబొడ్డు ఈ నక్కలో సెంటర్ లో ఈ హాస్టల్ గాని ఇవ గాని ఎంతో పెద్ద స్థలాన్ని నిరుపయోగంగా పెట్టకుండా దీని ఒక ప్రయోజనంగా చేయాలని నా వంతుగా వీళ్ళకి సూచనిస్తున్నాను।